పుంగనూరు నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్పై దాడిని తీవ్రంగా ఖండించారు దళిత నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అరిగెల శ్రీనివాసులు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ప్రచారం చేసుకునే హక్కుని హరించడం ఎంతవరకు సమంజసమని పెద్దిరెడ్డి జాగీరా, పుంగనూరు వేరే పార్టీ వాళ్ళు ఎవరో ప్రచారం చేయకూడదా, చేసుకుంటే దాడులు చేస్తారా, ఇటువంటి సంఘటన మరలా జరగకుండా కాకుండా చూడాలని, ఏదైతే దాడి చేశారో ప్రచార రథాలు తగలబెట్టి బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలను బలమైన గాయాలయ్యేటట్టు దాడి చేసిన ఈ వైసీపీ అల్లరి మోకలను వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవాలని అరిగెల శ్రీనివాసులు కోరారు. ఈరోజు ప్రజాస్వామ్యం అపసాహసమైన రోజు. ఎందుకంటే ఒక పార్టీ అధినేత, భారత చైతన్య యువజన పార్టీ అధినేత, మా నేత, ప్రజలందరి నేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్పై పొంగనూరులో దాడి చేయడం, అది ఎన్నికలు కూడా అమల్లో ఉండగా, ఎన్నికల ప్రచార నిమిత్తం పొంగనూరు నియోజకవర్గంలో తిరుగుతున్న శ్రీ బోడె రామచంద్ర యాదవ్పై ప్రత్యర్థులు, వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరచడం చాలా హేయమైన చర్య. దీన్ని బీసీవై పార్టీ తరఫున దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా అరిగెల శ్రీనివాసులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద తక్షణమే ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఒక పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో మా నాయకుని ప్రచార రథాలు తగలబెట్టడం, మహిళలను కూడా చూడకుండా తరిమితరిమి కొట్టడం, ఇది మరీ దుర్మార్గమైన చర్య. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళుతున్నాం చూసుకోవాలి. కనీసం ఒక బీసీ నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, వాళ్ళ హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఒక బీసీ నాయకుడు, ఒక పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్పై దాడి చేయడం, ప్రచార రథాలు ధ్వంసం చేయడము, ఇది ఒక బిరుగుపంద చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఒక బోడె రామచంద్ర యాదవ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు, ఆయన్ని ఒక బీసీ నాయకుడిగా, మంచి లీడర్గా చూస్తున్నాడు. దీన్ని ఓర్వలేని ఓడిపోయే పొంగనూరులో గెలుపు దిశగా పయనిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ గారు ఈ గెలుపుని జీర్ణించుకోలేక వైసీపీ అల్లరి మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నాము. అదేవిధంగా తక్షణం బీసీ స్పందించి ఈ దాడి చేసిన అల్లరి మూకలను అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇదేవిధంగా త్వరగా మా కార్యకర్తలు కనీసం 10 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు, వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు, కనీసం వాళ్ళ సమాచారం ఎక్కడుందో కూడా తెలియలేదు. ఇటువంటి అరాచక పాలన కొనసాగుతుంది పొంగనూరులో. ఈ పొంగనూరు కాన్స్టిట్యున్సీలో గెలుపు తథ్యం బీసీవై పార్టీదని తెలుసుకొని అల్లరి మోకలో తన అనుచరుల చేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాడి చేయించడం సమంజసం కాదు. అన్ని పార్టీల నాయకులు, ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యం విలువలు కట్టుబడి ఇటువంటి అరాచక శక్తుల్ని ఖండించాలి, వాళ్ళకి తగిన శిక్ష వేయాలి, త్వరగా అరెస్టు చేయాలి. మా కార్యకర్తలకి దెబ్బ తగిలిన వాళ్ళని అంత వెంబటే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సౌకర్య మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇటువంటి దాడులను ప్రోత్సహించవద్దు, తగిన మూల్యం చెల్లించుకుంటారు పొంగనూరులో. ఇక మీదటైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరి ప్రచారం వల్ల నిర్వహించుకునే హక్కున్న ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం విరిగిపంద చర్య, ఇకమైనా నన్ను మానుకోవాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి వారికి సరైన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.